నటి ఉద్యమనేత కేసీఆర్ ప్రాణత్యాగానికి తెగించిన రోజు, ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు 2009 నవంబర్ 29. చరిత్రలో అజరామరంగా నిలిచిన ఈ రోజును బీఆర్ఎస్ దీక్షా దివస్గా పాటిస్తోంది. ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేలా ఈ నెల 29న దీక్షా దివస్ను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన నాయకుడు కేసీఆర్. ఉద్యమ నాయకుడిగా ఆయన తెలంగాణ తెచ్చుడో, కేసీఆర్ సచ్చుడో నినాదంతో ఆమరణ దీక్షకు దిగిన రోజు 2009 నవంబర్ 29. ఈ శుక్రవారానికి సరిగ్గా 15 ఏళ్లు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజ్వలింపచేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన ఆ రోజును బీఆర్ఎస్ దీక్షా దివస్గా పాటిస్తున్నది. 2009 నవంబర్ 29న కరీంనగర్లో కేసీఆర్ భవన్ నుంచి దీక్షాస్థలి సిద్దిపేటకు కేసీఆర్ బయలుదేరగా కరీంనగర్ మానేరు బ్రిడ్జి అలుగునూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ తర్వాత నిమ్స్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడే కేసీఆర్ దీక్షను 11 రోజుల పాటు కొనసాగించారు. ఆరోగ్యం క్షీణించినా, ప్రాణం పోయినా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతానని స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణ ఇవ్వక తప్పని అనివార్యతను సృష్టించారు. డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తర్వాతనే ఆయన దీక్షను విరమించారు. ఆ తర్వాత అనేక అడ్డంకులను అధిగమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ దీక్షకు దిగిన ఆ రోజు చరిత్రలో అజరామరంగా నిలిచిపోగా బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న బీఆర్ఎస్ దీక్షా దివస్ను నిర్వహిస్తున్నది. ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితో ఈసారి అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాల నిర్వహణకు 33 జిల్లాలకు సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించింది. దీక్షా దివస్ను విజయవంతం చేయడం కోసం బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, నాడు తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని స్మరించుకుంటూ ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేలా దీక్షా దివస్ను చేపడుతామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దీక్షా దివస్ విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.